సరే ఈసారి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మప్పి పెట్టడానికి డబ్బులు కూడా బాగా భారీగా వెదజల్లుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఉందంటారా? నిన్న మంచు విష్ణు కూడా వెటకారం కన్నారా లేకపోతే సీరియస్ కన్నా తెలియదు కానీ ఒక్కొక్క సభ్యుడికి మేము 75,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. ఏదో ఒక 75,000 దాకా లేదండి, లిమిటెడ్ ఉండే దానికి. ఆయన పర్సనల్ వెళ్ళి ఇచ్చి రావచ్చు, జోబులో ప్యాకెట్లో డబ్బులు పెట్టుకుని కవర్లు ఇచ్చి రావచ్చు. ఎందుకంటే కవర్లతోటే కదా ఆయన చేశారు. అందరికీ ఒకే రకం కవర్లు ఇచ్చి 56 మందికో 57 మందికో తీసుకొచ్చి 60 మందికో ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చారు. ఒప్పుకున్నాడు కదా అతనే, 25,000 రూపాయలు మేము కట్టబోతున్నాం, తర్వాత ఇష్యూ అని చెప్పి వెనక్కి వెళ్ళామని. మంచు విష్ణు ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నాడు అర్థం ఏంటి అంటే ఈ కవర్లన్నీ ఒకే రకం కవర్, కనీసం వాళ్ళు సరిగ్గా చాలా ఇంటెలిజెంట్గా చేయాల్సింది. పాపం అక్కడ ఓపెన్ అయిపోయి అన్ని అందరికి ఒకే రకం కవర్లు ఇచ్చారు. రూల్ కాదంటే 100% వ్యతిరేకం అది. ఇట్ అట్రాక్ట్స్ క్రైమ్. కానీ మాకు కాకపోతే స్టిల్ ఎలాంటి ఇష్యూ అయినా అతని మీద మేము ఇష్యూ చేయడానికి, ఎలక్షన్ ప్రాసెస్ని ఇది చేయడానికి మేము మాకు కోరిక లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు. విష్ణుని అలాంటి ఇరకాటంలో పెట్టాల్సినది తెలుసో తెలియకో చిన్నపిల్లడని ఉద్దేశం చేశాడు, అంతవరకు వదిలేస్తాడు. ఖచ్చితంగా అది ఇట్స్ ఏ క్రైమ్ అండి, ఎగ్నెస్ట్ ఎలక్షన్ ప్రాసెస్కి, ప్రజాస్వామ్య దీనికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది చేయకూడదు అట్లాగా. డబ్బులు 25,000 కట్టాడు, ఓకే. ఒకవేళ సపోజ్ ఒకళ్ళిద్దరు కట్టాడంటే ఓకే, 56 మందికి 25,000 కట్టాడంటే దట్ షోస్ అతను ఎలాగ ఈ రిటైర్ అయిపోయిన, ఐ మీన్ 60,000 దాటిన వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్లో ఎలా ప్రభావితం చేశాడు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్. ఎవరు క్యాండిడేట్ ఎవరు వాళ్ళు? కృష్ణ గారు సూపర్ స్టార్, శరద్ బాబు, నలుగురు కక్కుర్చి పెట్టారా అని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళ వైపు నుంచి నేను మాట్లాడలేదు. పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు అలాంటి పనులు అయినా కృష్ణ గారు హైదరాబాద్లో ఉంటారు, ఆయన ఎందుకు రారండి? మేబీ శారద గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది బహుశా ఇతను వీళ్ళు అంటే వాళ్ళందరితోటి ముందు ఏంటంటే ఒప్పించేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు ఏం చేసుకొని చేయించుంటారని మాకు డౌట్. ఎందుకంటే అలా డబ్బులు కట్టాడంటే అదే ఉద్దేశం. సో ఇట్స్ ఎగ్నెస్ట్ ఎలక్షన్ ఇంజనీరింగ్ ఈ చట్టాలకు వ్యతిరేకం. సో అయినా సరే మేమేమి దాని మీద ఇష్యూ చేయదలుచుకోవాలి, చెప్పాల్సిన చెప్పాం. 100% డబ్బు అనేది జరుగుతుందండి. దానికి మెయిన్ పర్సన్ అత్యంత ముఖ్యుడు నరేష్. నరేష్ ప్రీవియస్ ఎలక్షన్లో కూడా నాకు మొన్న తెలిసింది అతను డబ్బులు పంచి 150 మందికో 170 మందికో గెలిచాడన్న విషయం నాకు తెలిసింది. డబ్బులు అక్కడ ప్రధాన పాత్ర పోషించింది అక్కడ కూడా. అది ఇప్పుడు మొన్న బయటకు వచ్చింది. ఇప్పుడు అదే స్ట్రాటజీ విష్ణుకు అప్లై చేస్తున్నాడు. నేను చెప్పాల్సింది ఏంటంటే విష్ణుకి, విష్ణు నువ్వు జెన్యున్ నిలబడు, నో ప్రాబ్లం, ఇలాంటి శకుని పాత్రధారులని నువ్వు పెట్టుకోకు. అతను కృష్ణుడు కృష్ణుడు కానీ అతను శకుని. అతను అతను ఈజ్ ద బిగ్గెస్ట్ స్పాయిలర్ ఆఫ్ మా అసోసియేషన్. మా అసోసియేషన్ పెట్టిన తర్వాత ఇంత చెత్త వర్స్ట్ ప్రెసిడెంట్ మనం ఎక్కడ చూడలేదు. దిస్ ఈజ్ ట్రూ. అతను చేసినంత తప్పులు, అతను చేసినంత దిగజార్చినంత మా ప్రతిష్ట, అసలు ఆ రేంజ్కి చుట్టుపక్కల ఎవరు లేవు. అంత వర్స్ట్గా రూల్ చేశాడు నరేష్. సువర్ణ యుగము కార్మికులకు, సినీ కార్మికులకు మంచి ప్రకటిస్తూ ఉంటారు. అదే దాన్నే సెల్ఫ్ డబ్బా అంటారు. తను సెల్ఫ్ వేసుకుంటాడు. అతను మెగలోమానియాక్ అండి. ఈజ్ అ మెగలోమానియాక్. యూనో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మెగలోమానియాక్? నేను దైవాంశంభూతుని అనేటువంటి భావన. అందుకనే కదా నేను శ్రీకృష్ణుడు ఏదేదో మాట్లాడుతున్నాడు పెచ్చక్కినట్టు. అదే మెగలోమానియాక్. అతను మెగలోమానియాక్, ఒక రకమైన సైకలాజికల్ పేషెంట్ అతను. రెండోది అతను నార్సిసిస్ట్. తను తను విపరీతంగా ప్రేమించుకుంటాడు. అందుకనే మా అసోసియేషన్ మెంబర్స్ లెటర్ రాశాడు హిజ్ హైనెస్ అని రాయాలంట. వాట్ ఈజ్ ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా రాస్తాం, లేకపోతే ఏదైనా సుప్రీంకోర్టు జస్టిస్ రాస్తాం, వాట్ ఎవర్ జడ్జిలుగా రాస్తాం, లేకపోతే పెద్ద పెద్ద ఎలక్షన్ కమిషనర్స్, వాట్ ఎవర్, అలాంటి అర్హత ఉన్న వాళ్ళు రాస్తాం. ఇతనేంటండి, ఈజ్ ఎ మెగలోమానియాక్ అండ్ నార్సిసిస్ట్. 50 ఇయర్స్ ఇండస్ట్రీ, నేను లెజెండరీ పర్సనాలిటీ అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. ఎవరు? నరేష్ గారు. వెరీ సారీ సారీ అన్నాడమాట. పిచ్చి పీక్స్లో ఉందన్న ఫీలింగ్. నరసింహరావు గారిని ఇతన్ని కలిపి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా మెంటల్ హాస్పిటల్ ఏమో అంటే అంత అవసరం లేదులేండి, సైకియాట్రిస్ట్లు ఉన్నారు చేస్తారు వాళ్ళు.